గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముంగిట నగరవాసులపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. జీహెచ్ఎంసీ పరిధిలో గృహ యజమానులకు 50% రాయితీ ప్రకటించింది. ఇప్పటికే చెల్లించిన వారికి వచ్చేడాది తక్కువ వసూలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీపావళి కానుకగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 17,500 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వరద సాయం అర్హులందరికీ అందుతుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరవాసులకు ఊరట కలిగేలా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయాలు ప్రకటించారు. సచివాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం కేటీఆర్ హైదరాబాదీలకు వరాలిచ్చారు. దీపావళి కేసీఆర్ కానుకగా 2020-21 ఆస్తి పన్నులో ఉపశమనం కల్పించారు. జీహెచ్ఎంసీ పరిధిలో గృహ యజమానులకు 50% రాయితీ ప్రకటించారు. 15,000 లోపు ఆస్తి పన్ను కట్టేవారికి 50% రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ నిర్ణయం వల్ల 31,40,000 మందికి 336.48 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు. 140 పట్టణాల్లోనూ ఆస్తి పన్నులో రాయితీ కల్పిస్తామన్న మంత్రి ఇతర పట్టణాల్లో 10,000 లోపు ఆస్తి పన్ను కట్టేవారికి 50% రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది తక్కువ వసూలు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రజలకు కొంత రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో 15,000 రూపాయల వరకు ఎవరైతే ఆస్తి పన్ను కట్టిన ఇంటి యజమానులు, ఓన్లీ డొమెస్టిక్ ఉన్నారో వారికి 50% రాయితీనిస్తూ, అదే రకంగా ఇతర పట్టణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 140 పట్టణాలు ఉన్నాయి జీహెచ్ఎంసీ కాకుండా, అక్కడ కూడా 10,000 రూపాయల వరకు రిలీఫ్ ఇస్తూ, 50% రిలీఫ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నాం. వరద బాధితులకు ముఖ్యమంత్రి అండగా నిలిచారన్న కేటీఆర్ వరద బాధితులకు 550 కోట్లు రిలీఫ్ ఫండ్ విడుదల చేశారని వివరించారు. దసరా సమయంలో 920 బృందాల ద్వారా 100,000 కుటుంబాలకు వరద సాయం అందించామన్నారు. సాయం అందని వారు మీ సేవలో పేర్లు, ఆధార్ నంబర్లు, ఇంటి వివరాలు నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. వీలైతే బ్యాంకు ఖాతా వివరాలు అందించాలని, నేరుగా అందులోనే సాయం జమ చేస్తామని తెలిపారు. అవసరమైతే మరో 100 కోట్ల ఖర్చుకు ప్రభుత్వం వెనకాడబోదన్నారు. పండుగ పూటనన్నా సంతోషంగా ఉండాలి ప్రజలు అనేదైతే ముఖ్యమంత్రి గారు అన్నారు. దసరా ముందైతే ఒకటే రోజు 920 టీమ్స్ పెట్టి జీహెచ్ఎంసీలో పక్కన ఉన్న ఒక 15-20 మున్సిపాలిటీలు ఎక్కడైతే వర్షం వల్ల ఇబ్బంది పడ్డ ప్రాంతాలు ఉన్నాయో, పీర్జాదిగూడ కానీ, బోడుప్పల్ కానీ, బడంగ్పేట్ కానీ, మీర్పేట్ కానీ, ఇట్లా చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల్లో కూడా, కొంపల్లి కానీ, హైదరాబాద్ కానీ, 920 టీమ్స్ పెట్టి ఏకకాలంలో ఒకటే రోజు 100,000 కుటుంబాలకు సాయం అందించిన ఘనత కూడా బహుశా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి లేదు. వర్షం ఆగకముందే వరద సాయం ప్రారంభించిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. దీపావళి కానుకగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి తీపి కబురు ప్రకటించారు. కార్మికుల వేతనం 14,500 నుంచి 17,500కు పెంచుతున్నట్లు వెల్లడించారు. 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పటిదాకా సఫాయి కార్మికుల జీతాలు జీహెచ్ఎంసీలో 8,500 రూపాయలు ఉండేది. దాన్ని ముఖ్యమంత్రి గారు 2015లో ఒకటే స్ట్రోక్తో 8,500 నుంచి 12,500 చేశారు. వారికి ఎంత చేసినా తక్కువ అని చెప్పి రెండోసారి 2017లో జీతం పెంచి 14,500 చేశారు. ఈరోజు దీపావళి కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారు నగరంలోని శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, జీహెచ్ఎంసీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, శానిటేషన్ వర్కర్స్ వారందరికీ కూడా ప్రస్తుతం 14,500 రూపాయలు వస్తున్నాయి. దానికి మరొక 3,000 రూపాయలు జోడిస్తూ 17,500 రూపాయలు వారి జీతాన్ని కూడా పెంచుతా ఉన్నాం. కరోనా వల్ల ప్రభుత్వాలు, ప్రజల ఆర్థిక వ్యవస్థ తలకిందులైందన్న మంత్రి కేటీఆర్ ప్రభుత్వం పక్షాన ప్రజలకు సాయం అందించామని తెలిపారు. కరోనా నియంత్రణలో తెలంగాణ చాలా బాగా పనిచేసిందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. గ్రేటర్ హైదరాబాద్ లో మేయర్ బొంతు రామ్మోహన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తార్నాక హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద బస్ బేను మేయర్ ప్రారంభించారు. కాప్రాలో నీటి సంప నిర్మాణానికి బొంతు రామ్మోహన్ భూమి పూజ చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులకు పెద్ద ఎత్తున వేతనాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మేయర్ కొనియాడారు.
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ధరణి ద్వారా వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగుతుండగా వ్యవసాయేతర ఆస్తుల ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేపు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఎప్పటి నుంచి ప్రారంభించాలి తదితర అంశాలపై అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేస్తారు. మరోవైపు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషన్ను కలిసిన రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగం అధికారుల సంఘాలు ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్కు సిద్ధమని తెలిపారు. మెరుగైన సేవలకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో మంత్రులు జీహెచ్ఎంసీ ఎన్నికల కార్యాచరణపై కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు రోడ్డు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ షంభీపూర్ రాజులతో సమావేశమయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్లలో తెరాస అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఒక్కో డివిజన్కు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యేను బాధ్యులుగా నియమించి ప్రచారం నిర్వహిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. స్థానిక పరిస్థితులను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మంత్రి వేములకు వివరించారు. ఏ ప్రాంతాల్లో ఏ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తే బాగుంటుందో సమాలోచనలు చేశారు. ఈ విషయాలన్నీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ నీటి లెక్కల మాస్టారు, ఉద్యమకారుడు విద్యాసాగరరావు స్ఫూర్తితో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో సాగునీటి పారుదలకు విద్యాసాగరరావు చేసిన సేవలు ఆదర్శనీయమని మంత్రి కొనియాడారు. నీటిపారుదల దినోత్సవం సందర్భంగా విద్యాసాగరరావు భవన్, జలసౌధలో విద్యాసాగరరావు విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఇంజనీర్లను సత్కరించారు. విద్యాసాగరరావు స్ఫూర్తిని తర్వాత తరాలకు కొనసాగిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు నీళ్లకు కూడా లెక్కలుంటాయని, నీళ్ళను కూడా కొలుస్తారని చెప్పి మొట్టమొదటిగా నేర్పిన మహానుభావుడు విద్యాసాగరరావు గారు. ఉద్యోగంలో ఉన్న దగ్గర నుంచే ఎట్లా జరుగుతుంది తెలంగాణకు అన్యాయం, తెలంగాణ ప్రాజెక్టులు అనగానే ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆనాటి కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏ రకంగా పక్కన పెడతా ఉన్నాయి, ప్రతి అక్షరాన్ని కూడా విడమర్తి చెప్పి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కృష్ణా గోదావరి నదుల నీళ్లు తెలంగాణ పొలాలకు ఎట్లా మలపాలనో పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేసిన గొప్ప తెలంగాణ స్వాప్నికుడు, తెలంగాణ నీటి లెక్కల మాస్టరు. వారి స్ఫూర్తిని తర్వాత తరాలకు అందించే పద్ధతుల్లో శాశ్వతమైన గుర్తును ఇక్కడ ఉంచాలని చెప్పి ప్రయత్నం చేసినారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పర్యటించారు. శనిగరం, నడికుడ గ్రామాల దగ్గర వాగులను ఆయన పరిశీలించారు. శనిగరం వాగుపై నిర్మించే బ్రిడ్జికి 9.5 కోట్లు, నడికుడ వాగు బ్రిడ్జికి 3.5 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ పూర్తయినందున నాణ్యత ప్రమాణాలు పరిశీలిస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హుజూరాబాద్, పరకాల 4 వరుసల రహదారి పనుల పురోగతిని మంత్రి పరిశీలించారు. కమలాపూర్ మండలం లక్ష్మీపురంలో ఇటీవల మృతి చెందిన సర్పంచ్ భర్త చంద్రమౌళి కుటుంబాన్ని ఈటల పరామర్శించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో ఇతకెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. మెదక్ జిల్లా కల్హేర్కు చెందిన 5 స్నేహితులు నిజాంసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వెళ్లారు. 16వ గేటు వద్ద సరదాగా ఈత కొడుతుండగా సుమేర్, శివ అనే ఇద్దరు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అనంతరం సుమేర్ మృతదేహం లభించగా శివ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపావళి వేళ ఈత సరదా విషాదం నింపింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత మలసాల వద్ద గోదావరిలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి చెందారు, మరో ఇద్దరు గల్లంతయ్యారు. రంగరాజపురానికి చెందిన 16 యువకులు స్నేహితుని పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకుని అనంతరం గోదావరిలో ఈతకు దిగారు. వీరిలో అన్వేష్, కార్తీక్, శ్రీకాంత్, ప్రకాష్ అనే 4 యువకులు నీటిలో మునిగిపోయారు. గాలింపు చేపట్టగా రాయవరపు ప్రకాష్, తుమ్మ కార్తీక్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. విషాదంతో ఘటనా స్థలంలో కుటుంబ
కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అన్నం పుణ్యం ఎరుగని పసికందును కన్నతల్లే కనికరం లేకుండా భవనం నుంచి కిందకు విసిరేసింది. భర్త మీద కోపంతో భారీ చేసిన ఘాతుకానికి 14 రోజుల శిశువు బలైపోయాడు. మాతృత్వానికే మచ్చ తెచ్చే ఈ ఘటన హైదరాబాద్ సరత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీనగర్లో జరిగింది. కుత్బుల్లాపూర్కు చెందిన వేణుగోపాల్కు నేతాజీనగర్కు చెందిన లావణ్యతో 2016 అక్టోబర్లో వివాహం జరిగింది. దంపతులిద్దరి మధ్య గొడవలు పెరిగాయి. ఈ క్రమంలో లావణ్య గత నెల 29 ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స పొందుతూనే గత నెల 30 బాబుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లిగారింట్లో ఉంటున్న లావణ్య భర్త మీద కోపంతో నిన్న తన 14 రోజుల పసికందును 3 అంతస్తు నుంచి కిందకు విసిరేసింది. ఈ ఘటనలో బాబు చనిపోయాడని సనత్ నగర్ సీఐ చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. లావణ్య భర్త వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సనత్ నగర్ ఫతేనగర్లో నిన్న 13th రోజు మార్నింగ్ 7:00 న్యూ బోర్న్ బేబీ 14 డేస్ ఉన్న అబ్బాయిని వాళ్ళ తల్లి 3rd ఫ్లోర్ పై నుంచి కింద వేయటం వల్ల చనిపోయినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ మదరే లావణ్య. ఆమె భర్త మీద కోపంతో ఆ పిల్లవాడి మీద కోపం చూపించేసి పై నుంచి 3rd ఫ్లోర్ పై నుంచి వాళ్ళ తల్లిగారి ఇంట్లోనే పడేయటం వల్ల చనిపోయాడు. అబ్బాయిని మేము హెచ్చరిక పంపించాము. హైదరాబాద్ నగర శివారు మియాపూర్ ఠానా పరిధి మదీనా గూడలోని రిలయన్స్ డిజిటల్ షోరూంలో భారీ చోరీ జరిగింది. సుమారు 40 నుంచి 50 లక్షల వరకు విలువైన సెల్ ఫోన్లు దొంగతనానికి గురయ్యాయి. జాతీయ రహదారి ముందే ఉన్న ఈ దుకాణంలో ఎలాంటి భయం లేకుండానే చోరీకి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. సిబ్బంది షోరూంను తెరిచి లోనికి వెళ్లేసరికి సెల్ ఫోన్లు చెల్లాచెదురుగా పడి ఉండగా యాజమాన్యానికి సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టగా దర్యాప్తులో పురోగతి కనిపించింది. నిందితులు ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు గుర్తించారు. భారత్ను రెచ్చగొట్టే ఏ దేశానికైనా గట్టి జవాబు తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. రాజస్థాన్లోని జైసల్మేర్ సరిహద్దుల వద్ద సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్న ప్రధాని చైనా పాకిస్తాన్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తన సైనిక శక్తిని అనేకసార్లు చాటి చెప్పిందని గుర్తు చేసిన మోదీ దేశ సరిహద్దులను కాపాడుకోకుండా సైనికులను ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదని స్పష్టం చేశారు. ఈ 2014లో ప్రధాని పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రతి ఏడాది సరిహద్దుల్లోని సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకుంటోన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. రాజస్థాన్ జైసల్మేర్ లోని లొంగేవాలా సరిహద్దుల్లో సైనికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న మోదీ మొదట అమర జవాన్లకు నివాళి అర్పించారు. అక్కడి సైనికుల యోగక్షేమాలు, వారి కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్న ప్రధాని అక్కడి సైనికాధికారులు జవాన్లకు మిఠాయిలు పంచారు. అనంతరం సరిహద్దుల వెంబడి ఏర్పాటు చేసిన బంకర్లను పరిశీలించిన ప్రధాని లొంగేవాలాలోని మ్యూజియంను సందర్శించారు. ఆ తర్వాత యుద్ధ ట్యాంక్పై ఎక్కి దాని పనితీరును పరిశీలించారు. తర్వాత సైనికులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని సైనికులు లేకుండా దేశమే లేదని కొనియాడారు. ఎడారులు, మంచుకొండలు అనే తేడా లేకుండా సైనికులు చేస్తున్న సేవ నిరుపమానమని ప్రశంసించారు. గల్వాన్ లోయలో చైనా రెచ్చగొట్టే కార్యకలాపాలు, శుక్రవారం పాకిస్తాన్తో ఘర్షణను దృష్టిలో పెట్టుకుని ఆ దేశాల పేరెత్తకుండానే ప్రధాని గట్టి హెచ్చరికలు చేశారు. దేశ సరిహద్దులను కాపాడుకోకుండా భారత సైన్యాన్ని ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదని మోదీ తేల్చి చెప్పారు. భారత్ ను సవాల్ చేస్తే తమ శక్తిని, రాజకీయ సంకల్పాన్ని అనేకసార్లు చాటి చెప్పిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. దునియాకి కోయి భీ తాకత్ హమారే వీర్ జవానో కో దేశ్ కీ సీమా కీ సురక్షా కర్నే సే న రోక్ సక్తా హై న అబ్ టోక్ భీ సక్తా హై. సాథియో, జబ్ భీ జరూరత్ పడీ హై భారత్ నే దునియా కో దిఖాయా హై కి ఉస్కే పాస్ తాకత్ భీ హై ఔర్
सही जवाब देने की राजनीतिक इच्छा शक्ति भी है। हमारी सैन्य ताकत उसने आज हमारे नेगोशिएटिंग पावर को भी अनेक गुना बढ़ा दिया है। आज का भारत समझने और समझाने की नीति पर विश्वास करता है, लेकिन अगर हमें आजमाने की कोशिश की फिर तो जवाब भी उतना ही प्रचंड मिलेगा। దేశం కరోనాపై పోరాటం చేస్తున్న ప్రస్తుత సమయంలో దేశ ప్రజలు క్రమశిక్షణ నియమాలు పాటించడంలో సైనికులు ఆదర్శంగా నిలుస్తారని ప్రధాని అన్నారు. ఆ దేశ్ కరోనా జైసీ మహమ్మారికే ఖిలాఫ్ జంగ్ లడ్ రహా దేశ్ కే హజారో డాక్టర్స్ నర్సెస్ హెల్పర్స్ ఔర్ సపోర్ట్ స్టాఫ్ దిన్ రాత్ బినా రుకే బినా థకే కామ్ కర్ రహే హై దేశవాసి భీ ఇస్ జంగ్ కో ఫ్రంట్ లైన్ వారియర్స్ కీ తరహ లడ్ రహే హై। इतने महीनों से हमारे देशवासी पूरे अनुशासन का पालन कर रहे, मास्क जैसी सावधानियों का पालन कर रहे, लेकिन हमें ये भी एहसास है कि अगर हमें मास्क पहनने में ही इतनी तकलीफ होती है तो आपके लिए ये सुरक्षा जैकेट्स न जाने आपके शरीर पर कितनी चीजें आपको लादनी पड़ती है, इतना सब कुछ पहनना कितना कठिन होता होगा। आपके इस त्याग से देश अनुशासन भी सीख रहा है। ఈ పర్యటనలో సైనికులకు పలు సూచనలు చేసిన ప్రధాని సృజనాత్మకతను పెంచుకోవడం, యోగాను సాధన చేయడం, సహచరుల నుంచి ఏదైనా భారతీయ భాషను నేర్చుకోవడంపై దృష్టి సారించాలని కోరారు. హైదరాబాద్ పాత బస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో దీపావళి సందడి నెలకొంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెరాస ఎమ్మెల్సీ కవిత భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి తలసాని ఎమ్మెల్సీ కవిత ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని పురస్కరించుకుని ప్రముఖ దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ను మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిల్మ్ నగర్లోని విశ్వనాథ్ నివాసానికి సతీ సమేతంగా వెళ్లిన చిరంజీవి తన గురువుతో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. సుమారు గంట పాటు విశ్వనాథ్ కుటుంబ సభ్యులతో గడిపిన చిరంజీవి ఆయన దర్శకత్వంలో నటించిన శుభలేఖ, ఆపద్బాంధవుడు, స్వయం కృషి చిత్రాలకు సంబంధించిన సంగతులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. అనంతరం విశ్వనాథ్ దంపతులను పట్టు వస్త్రాలతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి సతీ సమేతంగా ఇంటికి రావడం పట్ల దర్శకుడు విశ్వనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6.5 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను భక్తులు స్వామివారికి బహూకరించారు. గుజరాత్లోని సారంగపూర్లో ఉన్న హనుమాన్ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. అంతే సంఖ్యలో విరాళాలు, బహుమానాలు సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో శనివారం కొంతమంది భక్తులు హనుమాన్ ఆలయానికి 6.5 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను సమర్పించారు. అనంతరం భక్తులు బహూకరించిన బంగారు ఆభరణాలతో ఊరేగింపు నిర్వహించారు.
ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు 2018లో ఇచ్చిన నియామక ఉత్తర్వులను సవరించినట్లు అధికారులు వెల్లడించారు. 1984 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అయిన 60 ఏళ్ల మిశ్రా 2018 నవంబర్ 19 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్గా నియమితులయ్యారు. ఈడీ డైరెక్టర్ పదవీకాలం 2 ఏళ్లు కాగా వచ్చే వారంతో మిశ్రా పదవీకాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మిశ్రా పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులను సవరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. మిశ్రా నియామక ఉత్తర్వులో సవరణలకు రాష్ట్రపతి ఆమోదం లభించినట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ పేర్కొంది. మహారాష్ట్ర సతారా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 దుర్మరణం పాలయ్యారు. ముంబై నుంచి కొంతమంది మినీ వ్యాన్లో గోవా వెళ్తుండగా పూణే బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. సతారా జిల్లా కరాడ్ సమీపంలో మినీ బస్సు అదుపు తప్పి 50 అడుగుల వంతెనపై నుంచి కింద పడిపోగా 5 అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 6 సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మృతుల్లో ఓ మహిళ, 3 చిన్నారి ఉన్నారు. కుమరంభీం జిల్లాలో పులిని పట్టుకునేందుకు అధికారుల వేట కొనసాగుతోంది. దహేగా మండలం దిగిడ అటవీ ప్రాంతంలో పులిదాడిలో వ్యక్తి చనిపోయాడు. దీంతో పులిని బంధించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. 3 45 సిబ్బంది విస్తృతంగా గాలింపు చేపట్టింది. కుమరంభీం జిల్లా అడవుల్లో పులి కోసం అటవీ శాఖ అధికారులు అన్వేషణ సాగిస్తున్నారు. 4 క్రితం పశువుల మేతకు వెళ్లిన దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ ను పులి హతమార్చింది. ఈ నేపథ్యంలో పులిని బంధించేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అటవీ ప్రాంతంలో 5 ఏర్పాటు చేసి నిత్యం 50 సిబ్బందితో గాలింపు కొనసాగిస్తున్నారు. 30 కెమెరాలను సైతం ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన సిబ్బందికి పెంచికలపేట అడవుల్లో పులి అడుగులు కనిపించినట్లు రెబ్బన రేంజ్ అటవీ అధికారులు తెలిపారు. ఆ అడుగుల జాడలను బట్టి పులి మహారాష్ట్ర వైపు పయనిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. మరో 10 గడిస్తే కాని ఖచ్చితంగా చెప్పలేమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనిషిపై దాడి చేసిన పులి మహారాష్ట్ర నుంచి వైపు రావడం వల్ల మళ్లీ అటువైపే వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. బెజ్జూరు మండలంలో 3 పులి సంచారం కలకలం రేపుతోంది. పెద్ద పులి మనిషిపై దాడి చేసి హతమార్చడంతో సమీప గ్రామాల్లోనూ ఆందోళనకర వాతావరణం నెలకొంది. అధికారులు పులిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని కోరుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 1050 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన వారిలో మరో 4 ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 256713కి చేరింది. ఇప్పటి వరకు 1401 కరోనా కాటుకు బలయ్యారు. మరో 1736 మంది కోలుకోగా మొత్తం 238908 మంది బాధితులు వైరస్ ను జయించారు. ప్రస్తుతం 16404 యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్ లో ఉంటూ 13867 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 వరకు దేశంలో కొత్తగా 44684 కేసులు, 520 మరణాలు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అదే 24 47992 మంది కోలుకున్నట్లు తెలిపింది. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 87,73,479 చేరింది. కోవిడ్ కాటుకు 129,188 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 80,63,572 మంది కరోనాను జయించగా ప్రస్తుతం 480,719 మంది చికిత్స పొందుతున్నారు.